శ్రీ గురుభ్యో నమః శ్రీ రాజమాత్రే నమః భవిష్యవాణి ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం శుభ సాయంత్రం గత వీడియోల ద్వారా కృష్ణా జిల్లాకు సంబంధమైన గుంటూరు జిల్లా సంబంధమైనటువంటి రాజకీయ గ్రహ ముఖ చిత్రాన్ని మీకు అందించడం, అందులో మీరు ఇచ్చినటువంటి లైక్స్ కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చాయి. అదే జోష్లో ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రకాశం జిల్లాకి సంబంధమైన రాజకీయ ముఖ చిత్రం 2019లో ఎలా ఉండబోతుందో నా గ్రహాల యొక్క సర్వేని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలో గత 2014 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలని కైవసం చేసుకుని ఎంపీ స్థానాన్ని మాత్రం వైసీపీకి దక్కడం జరిగింది. అది ఆనాటి ఆ తెలుగు సంవత్సరం యొక్క ఫలితాలు. విళంబినామ సంవత్సరంలో వచ్చేటువంటి అంటే విళంబినామ సంవత్సరంలో నోటిఫికేషను, వికారీనామ సంవత్సరంలో ఎన్నికలు. ఈ సందర్భంలో నాకున్నటువంటి జ్యోతిష్య అనుభవంతో ఎవరి మనోభావాల్ని ఇబ్బంది పెట్టకుండా వాస్తవాలకు దగ్గరగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, సిట్టింగ్ అభ్యర్థులు, అట్లాగే వ్యూహాత్మకమైనటువంటి కదలికలు రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా ముఖ చిత్రం ఎలా ఉండబోతుందో నా ఈ భవిష్యవాణి ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లాలో మొత్తం మనకు పూర్తిగా 12 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మొదటిది ఎర్రగొండపాలెం. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభ్యర్థులు అటు ఇటు మరి ఏ అభ్యర్థి ఏ పార్టీలో ఉన్నారో పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉన్నా ఇక్కడ తెలుగుదేశం, వైసీపీ, అట్లాగే జనసేన, బీజేపీ ఇవన్నీ ఒక ట్రయాంగిల్ మ్యాచ్, అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో త్రిముఖ పోటీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశంలో పూర్తి స్థాయిలో ఇక్కడ హోరాహోరీ అభ్యర్థుల యొక్క బలాబలాల మీదే. ఒకళ్ళు టీడీపీ అభ్యర్థి, ఇప్పుడున్న టీడీపీ అభ్యర్థి వైసీపీలోకి వచ్చినా, వైసీపీలో టీడీపీకి వచ్చినా అక్కడ రాజకీయ సమీకరణలు కొంత ఎర్రగొండపాలెం మీద టోటల్గా ఓటర్లని కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ అక్కడ వైసీపీకి అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. అది కూడా స్వల్ప మెజారిటీతో బయటపడే అవకాశం ఉంది. అట్లాగే దర్శి నియోజకవర్గం 2019 ఎన్నికల్లో సుమారు 20 నుంచి 27 వేల ఓట్ల మెజారిటీతో ఆ ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పర్చూరు నియోజకవర్గం రాజకీయ సమీకరణలకు కేంద్ర బిందువుగా ఉన్నప్పటికీ ఇక్కడ టెన్షన్ వాతావరణం, హోరాహోరి పోటాపోటీగా ఉన్నప్పటికీ ఇక్కడ టీడీపీకి స్వల్ప మెజారిటీతో బయటపడటానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా అటు ఎర్రగొండపాలెం కానీ ఇటు పరుచూరు కానీ హోరాహోరి కానీ ఉండే అవకాశం ఉంది. అద్దంకి నియోజకవర్గం పూర్తి స్థాయిలో
టీడీపీ స్వల్ప ఆధిక్యతతో ఒకటి రెండు రీకౌంట్ల ద్వారా అక్కడ అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ గెలిచే అవకాశాలు గెలవడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా చీరాల నియోజకవర్గం కూడా టీడీపీకి స్వల్ప ఆధిక్యతతో బయటపడడానికి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అంటే ఇక్కడ స్వల్ప ఆధిక్యం అన్న చోట పూర్తి స్థాయిలో హోరాహోరీ అనే భావన ప్రేక్షకులు కలిగించుకోవాలి. అంటే అక్కడ అభ్యర్థుల యొక్క ఫీడ్బ్యాక్ను బట్టి బలాబలాలను బట్టి నడుస్తుంది కాబట్టి స్వల్పము అనేటువంటిది మాత్రం డౌట్ఫుల్గానే మనం చెప్పుకోవాలి. అట్లాగే సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ఒంగోలు నియోజకవర్గం గతంలో మాదిరే ఈసారి కూడా టీడీపీ అభ్యర్థికే ఎక్కువ అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే కందుకూరి నియోజకవర్గం వన్ సైడెడ్గా వైసీపీకి పూర్తి స్థాయిలో అక్కడ ఆధిక్యత ఉంటూ అంటే మొదటి నుంచి కూడా ఆధిక్యతను ప్రదర్శిస్తూ చివరికి కందుకూరి నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకునే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. అది కూడా భారీ మెజార్టీతో అని చెప్పచ్చు. అట్లాగే కొండేపి నియోజకవర్గం టీడీపీకి పూర్తి స్థాయిలో ఆధిక్యతతో ఉంటూ ఆ స్థానాన్ని టీడీపీ పొందే అవకాశం ఉంది. అట్లాగే మార్కాపురం నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా మారుతూ అది కూడా చాలా తక్కువ స్వల్ప మెజారిటీతోనే బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. గిద్దలూరు నియోజకవర్గం కూడా ఈసారి అతి చిన్న నియోజకవర్గమైనా కూడా అభ్యర్థులు అంటే ఇక్కడ ఆశావహులు కొన్ని అందులో కొంతమంది ఆశావహుల గురించి తీసుకున్నాం, కొన్ని సిట్టింగ్ చూసుకున్నాం, కొంత మార్పులు చేర్పులు చూసుకున్నా, ఓవరాల్గా వికారీనామ సంవత్సరంలో గ్రహస్థితులు గిద్దలూరు నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా ఉంది స్వల్ప మెజారిటీతో. ఇక కనిగిరి నియోజకవర్గం పూర్తి స్థాయిలో టీడీపీకి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా సుమారు 10 నుంచి 15 వేల ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో మన ఒంగోలు ముఖచిత్రాన్ని చూసినట్లయితే వైసీపీకి 4, టీడీపీకి 4, మిగిలిన 4 స్థానాలు హోరాహోరీలో ఉంటూ 2-2గా మారే అవకాశాలు అయితే మెండుగా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితులు, గ్రహ గమనాలు. సో ఇది ఓవరాల్గా ప్రకాశం జిల్లాలో రాజకీయ బలాబలాలు, గ్రహ కూటములు, రాజకీయ కూటములు, ప్రజాకూటాలు కొంత మేరకు అయితే అద్దంకి నియోజకవర్గం, పరుచూరు నియోజకవర్గం, కొండేపు నియోజకవర్గం, అట్లాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో దారుణమైనటువంటి దహనకాండలు, కొట్లాటలు, రక్త ప్రవాహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు తగు జాగ్రత్త తీసుకొని మీ మనస్సాక్షికి తగినట్టుగా దైవబలంతో మీరు చక్కటి అభ్యర్థుల్ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ప్రకాశం జిల్లా యొక్క రాజకీయ గ్రహ ముఖ చిత్రం. శుభం.